అంటే డెఫినెట్గా ఫ్యాన్స్ అంటే ఇండివిజువల్ ఫ్యాన్స్ అనేది అందరికీ ఉంటారు. సే ప్రాబబ్లీ ఒక అతనికి ఒక ఇండివిజువల్కి ప్రాబ్లీ చరణాన్ని నచ్చచ్చు, బన్నీ అంటే ఇష్టం ఉండకపోవచ్చు, లేకపోతే తేజ్ అంటే ఇష్టం ఉండొచ్చు, బన్నీ అంటే నచ్చకపోవచ్చు, బన్నీ అంటే ఇష్టం ఉండొచ్చు, యూనో వైస్ వర్స్, వాళ్ళ ఓన్ టేస్ట్. ఎవ్రీ వన్ అ గుడ్ ఆర్టిస్ట్. సే ప్రాబ్లీ తారక్ నచ్చిన అతను వాళ్ళ సేమ్ ఫ్యామిలీలో ఉన్న ఎవరైనా కూడా అలా వాళ్ళ ఇండివిజువల్ టేస్ట్ ఉండొచ్చు, బట్ అదొక వియర్డ్ సిచ్యువేషన్. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ కూడా అరిసేది అంతా కూడా జస్ట్ బికాజ్ ఆఫ్ దేర్ లవ్ టువర్డ్స్ బాబాయ్. వాళ్ళు బాబాయ్ వస్తే చూడాలి అనేది. అండ్ బాబాయ్ పర్సనల్ చాయిస్ అంటే హీఈస్ ఆయనకు అంత పబ్లిక్ ఈవెంట్స్కి రావడం అంత ఇష్టం లేదన్నమాట. ఏదో చిన్న చిన్నగా ఎప్పుడైనా వెళ్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు తప్ప. బట్ డెఫినెట్లీ ఆయన సపోర్ట్ మా అన్ని సినిమాలకు ఉంటుంది. బ్రూస్లీ సినిమా కూడా బాబాయ్ మనకు వచ్చి పెద్దని కలిసారు, ఆయనకు లోపల ఉంటుంది. కానీ హీఈస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. అది ప్రాబ్లీ ఆ లవ్ వల్ల ఆయన రారు, ఆయన అర్థం చేసుకుంటారు. ఫ్యాన్స్ కూడా తెలుసులేండి, అది జస్ట్ వాళ్ళు వాళ్ళకి పెద్ద ఏమంటారు బాబాయ్ మీద ఉండే లవ్తోనే వాళ్ళు పవర్ స్టార్ నడిచినా కూడా. బట్ డెఫినెట్గా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే స్టేజ్ మీద పెద్ద వాళ్ళు మాడుతుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదర్వైజ్ ఏముంటుంది, మాకేం లేదు. మా ఫాదర్ కూడా మన ఏదో అన్న కూడా ఇట్స్ వాళ్ళందరినీ మా ఫ్యామిలీలో ఒక మెంబర్స్ అనుకుని అని అన్నట్టే తప్ప ఇంకేం లేదు. మామూలుగా నాకు తెలిసి ఒక టైంలో కలింబాబాయ్ అండ్ పెద్దనాన్నగారి ఫ్యాన్ అందరూ ఒకటి. మా పెద్దనాన్నగారి సినిమాలు చూసిన వాళ్ళు కలింబాబాయ్ సినిమాలు చూసారు. నౌ డెఫినెట్లీ కలింబాబాయ్కి ఆయన అంటూ ఒక బిగ్ బిగ్ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉంది. సో ఇట్స్ ఇట్స్ ఎ టైమ్. మీ ఫ్యాన్స్ వాళ్ళు లవ్ అంతే, అది ఇంకేం లేదు, నథింగ్ ఎల్స్.